चुक्कमनिंचु मोडी एम चेसिन हिंदुस्तान भारत देशंनी गरीबोलनी भारत देश गरीब को अटा दूर अभी बडजेट बीजेपी बडजेट पेट्टिरु पनिगरान बडजेट अभी अंत बडजेट पेट्टि पनिगरान बडजेट इधी कांग्रेस प्रभुत्वम उन्नप्पुडु గ్యాస్ రేట్ ఎంత ఉండే డీజిల్ రేట్ ఎట్లుండే పెట్రోల్ రేట్ ఎట్లుండే తినే సీజన్ ఎట్లుండే అప్పుడు రేట్ చాలా తక్కువ ఉండే ఇప్పుడు ఆకాశం పెరిగిపోయింది ఆకాశం నోట్లు బంద్ చేసి బీజేపీ నోట్లు బంద్ చేసి డబ్బులు బంద్ చేసి అన్ని బంద్ చేసి ఈ రోజు బీజేపీ ఒక సవాల్ చేసాం మోడీ ఏ మొగం బట్టి ఓటు అడుగుతారు మీరు హిందూ హిందూ అంటారు హిందూలకు నష్టం చేసాం ముస్లిం ముస్లింకు నష్టం చేసినాం హిందుస్థాన్ గరీబం చేసేసాం భారతదేశం గరీబాలం చేసేసాడు మీ డబ్బున్నారు బీజేపీ నోట్లు బంద్ చేసి బీదవులు గరీబవులు ఎట్లా తింటారు ఎట్లా బతుకుతారు ఏం కథ ప్రజలకు మేలు కావాలి ఈరోజు గ్యాస్ రేట్ పెరిగింది డీజిల్ రేట్ పెరిగింది బియ్యం రేట్ డిఎస్పి పెట్టిండు పన్ను పెట్టిండు పత్తి పన్ను అంటే సచ్చిపోయిన పన్ను పన్ను బతికినోని పన్ను పత్తి పన్ను వేస్తే ఇది బ్రిటిష్ పాలన ఉన్నప్పుడు ఇంగ్లీష్ రాజ్యం కాంగ్రెస్ రాజ్యం ఉన్నప్పుడు గ్యాస్ మీద ఇప్పుడు పెరగలేదు డీజిల్ రేటు పెరగలేదు ప్రతి ఐటెం రేట్ తక్కువ ఉండే ఇంద్ర కాంగ్రెస్ జమానాలో రాజీవ్ గాంధీ జమానాలో ప్రభుత్వం మంచి ఉండే మోతీలాల్ జమానాలో ప్రభుత్వం మంచి ఉండే ఇందిరాగాంధీ జమానాలో ప్రభుత్వం మంచి ఉండే పాతకాలం ప్రభుత్వం ఎలా ఉన్నారు ప్రజలు భారతదేశ ప్రజలు గెంచుకోవాలి మీరు ప్రజలు గెంచుకోవాలి బీజేపీ బీజేపీకి బగావు కాంగ్రెస్కు లావు అది రాహుల్ గాంధీ దేశంలో భారత్ జోడో యాత్రలో భారత్ జోడో యాత్ర అంటే అందరు కలుపుకొని పోవాలి దేశంని ఈరోజు ఎక్కడ గాని 14 రాష్ట్రంలో రాహుల్ గాంధీ తిరుగుతున్నారు ఒక ప్రైమ్ మినిస్టర్ కాడున రాహుల్ గాంధీ ఒక ఇందిరా గాంధీ మన్మడు మల్ల రాజీవ్ గాంధీ కొడుకు అలా కుటుంబం ఒక పాతకాలం కుటుంబం రాజమిల్ల ఇనాం రాహుల్ గాంధీ కష్టం పడుతుండంటే ప్రజలు మంచి ఉండాలి ప్రజలల్ల ధరలు పెరిగిపోయింది ఆకాశం పెరిగిపోయింది గరీబులు ఎట్లా బతుకుతారు రాహుల్ గాంధీ తెలివచ్చింది ప్రజలల్లో ఏదైనా భారత్ జోడోలో తిరిగితే మన కాంగ్రెస్ రావచ్చు 100% అని రాహుల్ గాంధీ చెప్పిండు ఈ మాటవా రాహుల్ గాంధీ 14 స్టేట్ల తిరిగిండంటే పేలు కాలేదు రాహుల్ గాంధీ 100% రాహుల్ గాంధీ భారత్ జోడో సక్సెస్ అయిండు ఈరోజు మోడీకి భయం అయిపోయింది బీజేపీకి భయం అయిపోయింది టీఆర్ఎస్కి భయం అయిపోయింది ప్రతి రాష్ట్రంలో 300-400 పార్టీలు భయం అయిపోయింది ఒక రాహుల్ గాంధీ గొప్ప నేషనల్ మంచి పేరు సంపాదించుకుని రాహుల్ గాంధీ ఆయన 100% వస్తే ఈ బీద ప్రజలకు నష్టం కాదు ప్రతి ఐటమ్ రిఎస్పి మాఫ్ చేస్తాడు బియ్యం కానీ చక్కెర కానీ గోధుమలు కానీ గ్యాస్ కానీ ప్రతి ఐటమ్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటున్నాడు అన్ని రేట్లు తగ్గిస్తాం గెలిస్తే రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ బీజేపీతో కాదు టీఆర్ఎస్తో కాదు వీళ్ళు ప్రతి పార్టీ డబ్బు సంపాదించుకుంటున్నారు డబ్బులు ధనం సంపాదించుకుని ప్రజలను మోసం చేస్తున్నారు ఒక సవాల్ చెప్తున్నా గౌరవమైన రాహుల్ గాంధీకి ప్రైమ్ మినిస్టర్ కావాలి ప్రజలు బాగా గెంచుకొని మోడీకు ప్రజలల్లో ఈట్ కప్పారు ఈట్ ఒక రాయి కొట్టి మోడీని అడుగు మీ ఆత్మ గుండె మీద చేసుకొని ప్రమాణం రామ మందిర్ మీద ఒట్టు ప్రమాణం తిను మోడీ నువ్వు ఏం చేసినావు 100,000 రూపాయలు వేస్తా 0 కంటే 7 వేసినావు తల్లి బజా సోదా అంటే ఇదేంది దేశం ఇదేంది అప్పుడు నా పేరు వాజ్పేయి బీజేపీ వాజ్పేయి ఉండే ఇట్లా మోసం చేయాలి వాజ్పేయి సత్యమైన ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి బీజేపీ నేను ఆయన అభిమానిగా మంచి చేసి రాబో వాజ్పేయి ఈ మోడీ వచ్చి తల్లిని దగ్గర కోతిలక వచ్చి ప్రజలని బలి చేసేసిను చుక్కమరించు ఈరోజు మోడీ ఏం చేసిన హిందుస్థాన్ భారతదేశంని గరీబోళ్ళని భారతదేశం గరీబ్కు అటా దూర అని ఒక ఈ బడ్జెట్లా ఈ బీజేపీ బడ్జెట్ పెట్టిర్రు పనికిరాని బడ్జెట్ అవి అంతలో బడ్జెట్ పెట్టిన పనికిరాని బడ్జెట్ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్యాస్ రేట్ ఎంత ఉండే డీజిల్ రేట్ ఎట్లుండే పెట్రోల్ రేట్ ఎట్లుండే తినే సీజన్ ఎట్లుండే అప్పుడు రేటు చాలా తక్కువ ఉండే ఇప్పుడు ఆకాశం పెరిగిపోయింది ఆకాశం నోట్లు బంద్ చేసి బీజేపీ నోట్లు బంద్ చేసి డబ్బులు బంద్ చేసి అన్ని బంద్ చేసి ఈరోజు బీజేపీ ఒక సవాల్ చేసాం మోడీ ఏ మొగం బట్టి ఓటు అడుగుతారు మీరు హిందూ అంటారు హిందూలకు నష్టం చేసాం ముస్లిం ముస్లింకు నష్టం చేసినాం హిందుస్థాన్ గరీబం చేసేసాం భారతదేశం గరీబాలం చేసేసాడు మీ డబ్బున్నారు బీజేపీ నోట్లు బంద్ చేసి బీదవులు గరీబవులు ఎట్లా తింటారు ఎట్లా బతుకుతారు ఏం కథ ప్రజలకు మేలు కావాలి ఈరోజు గ్యాస్ రేటు పెరిగింది డీజిల్ రేటు పెరిగింది
బియ్యం రేట్ డిఎస్పీ పెట్టిండు, పన్ను పెట్టిండు. పత్తి పన్ను అంటే చచ్చిపోయిన పన్ను, పన్ను బతికినోని పన్ను. పత్తి పన్ను వేస్తే ఇది బ్రిటిష్ పాలన ఉన్నప్పుడు, ఇంగ్లీష్ రాజ్యం కాంగ్రెస్ రాజ్యం ఉన్నప్పుడు గ్యాస్ మీద ఇప్పుడు పెరగలేదు, డీజిల్ రేటు పెరగలేదు, పత్తి ఐటెం రేటు తక్కువ ఉండే ఇంద్ర కాంగ్రెస్ జమానాలో, రాజీవ్ గాంధీ జమానాలో ప్రభుత్వం మంచి ఉండే, మోతీలాల్ జమానా ప్రభుత్వం మంచి ఉండే, ఇందిరాగాంధీ జమానాలో ప్రభుత్వం మంచి ఉండే. పాతకాలం ప్రభుత్వం ఎలా ఉన్నారు, ప్రజలు భారతదేశ ప్రజలు గెలుచుకోవాలి, మీరు ప్రజలు గెలుచుకోవాలి. బీజేపీ బీజేపీకి భగావ్, కాంగ్రెస్కు లావు. అది రాహుల్ గాంధీ దేశంలో భారత్ జోడో యాత్రలో, భారత్ జోడో యాత్ర అంటే అందరు కలుపుకొని పోవాలి దేశంని. ఈరోజు ఎక్కడ కానీ 14 రాష్ట్రంలో రాహుల్ గాంధీ తిరుగుతున్నారు. ఒక ప్రైమ్ మినిస్టర్ కాడు ఈయన రాహుల్ గాంధీ, ఒక ఇందిరాగాంధీ మన్మడు, మళ్ళా రాజీవ్ గాంధీ కొడుకు, అలా కుటుంబం. ఒక పాతకాలం కుటుంబంలో రాజ్యం ఇలా ఈయన రాహుల్ గాంధీ కష్టం పడుతుండే, ప్రజలు మంచి ఉండాలి, ప్రజలల్లో ధరలు పెరిగిపోయింది, ఆకాశం పెరిగిపోయింది, గరీబ్ వాళ్ళు ఎట్లా బతుకుతారు. రాహుల్ గాంధీ తెలివి వచ్చింది ప్రజలలో. ఏదైనా భారత్ జోడో తిరిగితే మన కాంగ్రెస్ రావచ్చు 100% అని రాహుల్ గాంధీ చెప్పిండు. ఈ మాటవా రాహుల్ గాంధీ 14 స్టేట్ల తిరిగిండే పేలు కాలేదు రాహుల్ గాంధీ. 100% రాహుల్ గాంధీ భారత్ జోడో సక్సెస్ అయిండు. ఈరోజు మోడీకు భయం అయిపోయింది, బీజేపీకి భయం అయిపోయింది, టీఆర్ఎస్కి భయం అయిపోయింది, ప్రతి రాష్ట్రంలో 300-400 పార్టీలు భయమైపోయాను. ఒక రాహుల్ గాంధీ గొప్ప నేషనల్లో మంచి పేరు సంపాదించుకుని రాహుల్ గాంధీ ఆయన 100% వస్తే ఈ బీద ప్రజలకు నష్టం కాదు. ప్రతి ఐటెం డిఎస్పీ మాఫ్ చేస్తాడు, బియ్యం కానీ, చక్కెర కానీ, గోధుమలు కానీ, గ్యాస్ కానీ, ప్రతి ఐటెం గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటాడు అన్ని రేట్లు తగ్గిస్తాం గెలిస్తే రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్. బీజేపీతో కాదు, టీఆర్ఎస్తో కాదు, వీళ్ళు ప్రతి పార్టీ డబ్బు సంపాదించుకుంటున్నారు, డబ్బులు ధనం సంపాదించుకుని ప్రజలను మోసం చేస్తున్నారు. ఒక సవాల్ చెప్తున్నా, గౌరవమైన రాహుల్ గాంధీకి ప్రైమ్ మినిస్టర్ కావాలి, ప్రజలు బాగా గెలుచుకొని మోడీకు ప్రజలల్లో ఈట్గా పత్తారు, ఈట్ ఒక రాయి కొట్టి మోడీని అడుగు, మీ ఆత్మ గుండె మీద చేసుకొని ప్రమాణం రామ మందిర్ మీద ఒట్టు ప్రమాణం తిను మోడీ. నువ్వు ఏం చేసినావు, 100,000 రూపాయలు వేస్తా, 0 కంటే 7 వేసినావు, తల్లి బజా సోజా అంటే ఇదేంది దేశం, ఇదేంది. అప్పుడు నా పేరు వాజ్పేయి, బీజేపీ వాజ్పేయి ఉండే, ఇట్లా మోసం చేయాలి వాజ్పేయి. సత్యమైన ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి బీజేపీ, నేను ఆయన అభిమానిగాను, మంచి చేసి రాబో వాజ్పేయి. ఈ మోడీ వచ్చి తల్లిని జరిగే కోతిలాగా వచ్చి ప్రజలని బలి చేసేసిండు.